ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మళ్లీ టంగ్ స్లిప్ అయ్యాడు. గతంలో అనేక సార్లు నోరు జారిన లోకేష్ తాజాగా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో పాల్గొన్నారు లోకేష్. కలాం గొప్పతనం గురించి చెప్పబోయి నోరుజారారు. 2012లో వాజ్పేయి గారు భారత రాష్ట్రపతిగా ఎవరిని పెట్టాలని చర్చ జరిగినప్పుడు ఆనాడు చంద్రబాబు అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించారన్నారు. వాస్తవానికి 2012లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కానీ లోకేష్ వాజ్పేయి పేరును ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక నెటిజన్లు లోకేష్పై సెటైర్లు విసురుతున్నారు. 2012లో అప్పుడు ఒకసారి మనం చూస్తే వాజ్పేయి గారు భారతదేశానికి రాష్ట్రపతిగా ఎవరిని పెట్టాలి అని చర్చ జరిగినప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం గారి పేరు ప్రతిపాదిస్తాం జరిగింది. వాజ్పేయి గారు కూడా అడిగారు, ఆయన ఒప్పుకుంటారా అంటే మీరు వదిలేసేయండి, అది నేను చూసుకుంటానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ కాల్ అయిన తర్వాత కలాం గారికి ఫోన్ చేసి ఇట్లా మీకు ఫోన్ వస్తుంది, దయచేసి మీరు యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు దేశానికి రాష్ట్రపతి అవుతే నేను యువకుల్ని ప్రోత్సహి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వగలిగిన వ్యక్తులు మీరు అవ్వాలి అని ఆయన కోరటం కూడా జరిగింది. దాని మేరకు ఆయన భారతదేశ రాష్ట్రపతిగా కూడా అయ్యారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.